వెల్కమ్ టు బి9 న్యూస్. నిజామాయిజం. తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం అనాథవరంలో టీడీపీ మరియు జనసేన బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థి ఖండవల్లి ధనలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట టీడీపీ నుండి గెలిచిన అనాథవరం గ్రామ సర్పంచ్ మిమ్మిటి చిరంజీవి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో భాగంగా అనాథపురం గ్రామ సర్పంచ్ మిమ్మిటి చిరంజీవి మాట్లాడుతూ, తనను గెలిపించిన విధంగానే జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలకృష్ణ కేశవ గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఖండవల్లి ధనలక్ష్మి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. టీడీపీ మరియు జనసేన ఎంపీటీసీ బలపరిచిన ఖండవల్లి ధనలక్ష్మి ప్రచారంలో మాట్లాడుతూ, తాను ప్రచారం చేస్తుండగా గ్రామంలోని ప్రజలు అనేక సమస్యలు తెలియజేస్తున్నారని, ఈ ఎంపీటీసీ ఎన్నికల్లో తనను గెలిపించినట్లయితే గ్రామంలోని సమస్యలను పార్టీలకు అతీతంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో స్థానిక టీడీపీ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం కారణం అంటే మనందరికి తెలిసిన విషయమే. ఇదే ఆఖరి రోజు మనం అనౌన్స్మెంట్ చేయడానికి. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ, గ్రామ ప్రజలందరికీ కూడా నా యొక్క శుభ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంతకుముందు ఎలక్షన్లో చూసినట్లయితే పంచాయతీ ఎలక్షన్లో నాకు మంచి అఖండ విజయాన్ని సాధించారు. 629 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించారు. అదేవిధంగా ఇప్పుడు పార్టీ పరంగా జరుగుతున్నది కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున మన ఖండవల్లి ధనలక్ష్మి పోటీ చేస్తుంది. అదేవిధంగా లాస్ గుర్తుపై మన జమ్మి గారు పోటీ చేస్తున్నారు జెడ్పీటీసీ అభ్యర్థిగాను. ఆయన గుర్తు ఏంటంటే గ్లాస్ గుర్తు. ఈ రెండు గుర్తులను కూడా మనం దృష్టిలో పెట్టుకుని మనం అఖండ విజయాన్ని సాధించాలని మరీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అంతకుముందు కూడా మా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నాకు ఎలాగైతే విజయం సాధించారో ఈ రెండు సీట్లు కూడా గెలిపించి ఈ యొక్క గ్రామ యొక్క రుణం తీర్చుకుంటారని ప్రజలందరూ కూడా పాదాభి వందనాలు నేను తెలుసుకుంటూ నేను ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని ప్రజలు కూడా ఈ సాయంత్రం వరకు ఎవరు కూడా ఎక్కడికి వెళ్లకుండా మనం ఈ విజయానికే తోడ్పడతామని మరీ కోరి ప్రార్థిస్తున్నాను.